దిఖాండము పదమూడవ ఛాయము మొదటి వచనాన్ని చదువుతున్నాను వినండి అబ్రహాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడా లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగిన బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయించు దక్షిణము నుండి బేతేలు వరకు అనగా బేతేలునకునో హాయినకునో మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తను మొదట బలిపీఠము కట్టిన చోట చేరను అక్కడ అబ్రహాము యహోవ నామమున ప్రార్థన చేసెను అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతు లోతుకును గుర్రలు గొడ్లు గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండను ఏంటంటే ఆ బృహాము ఆ బృహామును దేవుడు పిలిచాడు నీవు లేచి నీ దేశమును నీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించు స్థలానికి వెళ్ళు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను నితరులకు ఆశీర్వాదకరంగా చేస్తాను నిన్ను ఆశ్రవదించేవారు ఆశ్రవించబడినట్లుగా నిన్ను వాళ్ళు శపించబడినట్లుగా నిన్ను అత్యధికంగా నేను దీవిస్తాను అని ప్రభు చెప్పాడు ప్రభు ఎప్పుడు మనకు దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ దీవెనలతో పాటు ఒక కట్టడి ఉంది ఒక ఆజ్ఞ ఉంది ఆయన మాటకు లోబడకుండా మనకు ఆశీర్వాదాలు దొరకవండి సమ్మతించి మీరు నా మాట వినే ఎడల మంచి పదార్థములు భుజించటకు నేను మీకు సహాయం చేస్తానన్నాడు ప్రభు కాబట్టి అబ్రహాము దేవునికి లోబడ్డప్పుడు అబ్రహాము దీవించబడ్డాడు అబ్రహాము అబ్రహాము భార్య అయిన సారాయి శారాయి బయలుదేరి దేవుడు చెప్పిన మార్గంలో వెళుతూ ఉన్నారు ఎక్కడికెళ్ళాలో తెలియకపోయినప్పటికీ అడుగడుగున దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ ఆయా స్థలాలలో ఆగి బలిపీఠాన్ని కట్టి మోకాళ్ళుని ప్రార్థించి దేవుని చిత్తాన్ని ఎరిగి ముందుకు సాగుతూ ఉన్నాడు మనం కూడా పిలువబడ్డాం పాపంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నప్పుడు సాతానని వెంబడిస్తూ ఉన్నప్పుడు ప్రభువు మనల్ని పిలిచాడు పాపులను వెతికి రక్షించట కొరకు పిలుచుకున్నాడు మనసు పొంది తన రాజ్య వారసులో ఉన్నట్లుగా పిలుచుకున్నాడు ఆయన పిలుపుకు ఎందరో లోబడతలేదు లేదు కానీ లోబడిన మనం ధన్యులం మీరు ప్రభు పిలుపుకు లోబడి లోకాన్ని విడిచిపెట్టి సాతాన్ని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు మార్గంలో నడవడానికి సిద్ధపడ్డారా మిమ్మల్ని అడుగుతున్నాను ఇంకా సాతాన్నో వెంబడిస్తున్నారా చెప్పండి నేను మాత్రం సిద్ధపడ్డా నేను మాత్రం ప్రభు చిత్రంలో నడుస్తున్నా ప్రభు పిలిచినప్పుడు లోకమును విడిచి పాపాన్ని విడిచి సాతాను సహవాసాన్ని విడిచి దేవునితో సహవాసం చేస్తూ దేవుని చిత్తాన్ని ఎరుగుతూ దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తూ ముందుకు సాగే యాత్రే క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం ఒక చోట కూర్చునేది కాదు స క్రైస్తవ జీవితం ఒకచోట సెటిల్ అయిపోయేది కాదు దేవునితో నడవటం దేవుని చిత్తాన్ని ఎరగటం ఎప్పటికప్పుడు దేవుని సహాయాన్ని కోరటం అటువంటి ఆశీర్వాదాలతో అబ్రహాము నడుస్తున్నప్పుడు అతడు ఆశీర్వాదాలు పొందుతూ ఉన్నాడు అబ్రహాము సారాలతో పాటు మరొకడు వెంబడించాడు అబ్రహామును వెంబడించి అబ్రహామ్తో పాటు నడుస్తున్నాడు ఆయన పేరు ఏంటో చెప్పండి లోతులేని లోతు పేరు మాత్రం లోతు కానీ ఆయన భక్తి లోతుగా ఉన్నట్టు కనబడతాల్లా ఇవాళ చాలామంది భక్తి లోతైన భక్తిగా లేదండి అబ్రహాంతో ఉన్నాం కాబట్టి అబ్రహాం ప్రార్థన చేస్తే మనం తలకాయ ఉంచితే మనకి ఆశీర్వాదాలు వచ్చేసాయి అబ్రహాంకి దేవుడు చూపించిన మార్గంలో అబ్రహాం నడుస్తుంటే ఆయనతో పాటు మనము నడుస్తుంటే మనము ఆశీర్వాదాలు గుంజుకుంటున్నాం కోసుకుంటున్నాం అన్నట్టుగానే చాలామంది క్రైస్తవుల జీవితాలు ఉన్నాయండి ఒక మంచి సంఘంలో ఉన్నంత మాత్రాన మనం దేవునితో సహవాసం చేస్తున్నామని అర్థం కాదు సంఘం దీవించబడినప్పుడు సంఘ కాపరి యొక్క హెచ్చరికలతో వాగ్దానాలతో మాటలతో దేవుని చిత్తముతో ప్రార్థనతో నడిపించబడుతున్నప్పుడు ఆ సంఘానికి ఉన్న ఆశీర్వాదాన్ని సంఘంలో ఉన్న మనం కూడా పొందుకుంటుంటాం మంచి పేరు వస్తుంది మంచి భక్తి వస్తుంది మంచి పాటలు వస్తాయి మంచిగా ప్రార్థన చేయడం తెలుస్తుంది మంచిగా వాక్యం తెలుసుకుంటాం మంచి మంచి రిఫరెన్సులు తెలుసుకుంటాం కానీ చాలామంది భక్తులు అంతటితోటే ఆగిపోతున్నారు లోతులో లేనిది అబ్రహాములో ఉన్నది ఒకటి ప్రత్యేకమైనది ఉందండి ఇది ఏంటో చెప్పుకోగలరా విశ్వాసం ఏంటంటేది విశ్వాసం వెలుచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి మేము నడుచుకుంటున్నాం అబ్రహాము విశ్వాసమును బట్టి నడుచుకుంటున్నాడు అబ్రహామును వెంబడిస్తున్నటువంటి లోతు ఆ వెలుచూపును బట్టి అబ్రహాము నడిపించే దారి చూసుకొని అందులో నడుస్తూ ఉన్నాడు ఒక సమయం వచ్చినప్పటికీ పదమూడు అధ్యాలు మనం చూసాం అబ్రహాము తన కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడిన లోతును వెంట పెట్టుకొని నిగబోతునకు వెళ్ళను నిగబోతు అనే ఒక స్థలానికి వచ్చేటప్పటికీ ఈ ప్రయాణం వారు చేస్తూ ఉండగానే వారికి తెలియకుండానే వారు ఆశీర్వదించబడ్డారు వచ్చినప్పుడు ప్రయాణం ప్రారంభించినప్పుడు లేబిలో ఉన్నారు ప్రభువును వెంబడిస్తున్నప్పుడు కలిమిలోనికి వచ్చారు అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగిన బహు ధనవంతుడై ఉండెను బా వెండి బంగారము పశువులు ఈరోజు వెండి బంగారాలకు అంత విలువ లేదు పశువులను ఎవరు పట్టించుకోవటమే లేదు ఈ ఈరోజులా మనుషుడు భూములు కొనటానికి ఆశపడుతున్నాడు రాబోత్ర దినాలలో మనకు అది చాలా ఆస్తిని ఇస్తుంది ఇవాళ ఒక లక్ష రూపాయలకు కొంటే వచ్చే సంవత్సరంలో పది లక్షలకు అమ్ముకోవచ్చు అదే మన ఆస్తి అని భూమిని సంపాదించుకుంటున్నారు కానీ ఆ రోజుల్లో భూమికి విలువ లేదు కారణం భూమిలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా తక్కువ మంది భూమి చాలా ఉంది ఈరోజు కూడా మన అజ్ఞానం కానీ ఈ భూగోళంలో మూడు వంతులు నీళ్లు ఒక వంతు భూమి దేవుడు పెట్టాడు ఈ రోజుకి మనుషుడు ఈ ఒక వంతులో మూడో వంతు కూడా ఇంకా స్వతంత్రించుకోలేదంట ఆక్యుపై చేసుకోలేదంట అంటే మనం ఆ పట్టణాలలో ఆ విజయవాడ అంటే విజయవాడ చుట్టుపక్కల భూములే కానీ కొంచెం ఒక పది ఒక వంద కిలోమీటర్లు వెళ్తే మళ్ళీ ఎడారులు ఉంటాయి కొన్ని కొన్ని స్థలాల్లో చూస్తుంటే కారులో వెళ్తున్నప్పుడు ఆ తెలంగాణ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఎంత ఎడార్లు ఉంటాయి ఎంత స్థలం ఉంటుందో కానీ ఎవరు అక్కడికి వెళ్లరు అందరు ఇక్కడే ఉండాలి మేడ మీద మేడ ఇంటి పక్క నీళ్ళు కట్టుకొని చోట ఉండాలని కూర్చోపెడుతున్నావు అయితే అబ్రహాము దేవుడు బోల్డ్ దేశం ఉంది ఆ దేశం గురించి దేశమంతా ఆయనకి స్వతంత్ర నువ్వు కాలు పెట్టు స్థలం నీకు ఇస్తానని చెప్పాడు అయితే ఆ రోజుల్లో అధికమైన ఆస్తి వెండి బంగారాలు పశువులు పశువులు ఉన్న చోట మంచి పాడి ఉంటుంది మంచి పోలుంటాయి మంచి ఆహారం ఉంటుంది మంచి ఆస్తి అది వాటిని కలిగిన ధనవంతుడుగా ఉన్నాడు అబ్రహాము ధనవంతుడు కానీ అబ్రహాము తన మనసును ధనము మీద పెట్టలేదు ఎన్నో ఇచ్చిన దేవ కృతజ్ఞత కలిగిన హృదయాన్నిమ్మని ఒక భక్తుడు ప్రార్థించేవాడు మనం కూడా నేర్చుకోవాలి దేవుడు మనకి సుఖమిస్తే ఇల్లిస్తే చదివిస్తే ఉద్యోగం ఇస్తే ఆస్తిస్తే బిడ్డల్నిస్తే వాళ్ళనే మనం దేవుళ్ళుగా చేసుకొని వారినే ఎక్కువ ప్రేమించి దేవుడిని మర్చిపోతే చాలా అపాయం అబ్రహాము దేవుడిని మరిచిన వాడు కాదు అబ్రహాము ధనవంతుడే కానీ తన మనస్సు ధనం మీద పెట్టలేదు ధనాన్ని బట్టి అతడు గర్వించలేదు ఇంకా చాలు దేవుడా నాకు కావలసిన వెండి బంగారంలో వచ్చేసాయి ఇక నేను ఒక చోట సెటిల్ అయిపోతాను ఒక ఇల్లు కట్టుకోటాను ఎన్ని రోజులు ప్రయాణం చేయమంటావు అని అడగలేదు కానీ దేవుడు నడిపించిన చోటుకు వెళుతూ ఉన్నాడు ఒక సమయం వచ్చేటప్పటికీ అబ్రహాము ఆశీర్దించబడ్డాడు నాలుగో వచ్చిన చూడండి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరను అక్కడ అబ్రహాము యహోవా నామమున ఆస్తి పెరిగినా కూడా ప్రార్థన మానలేదు తను మొదట అక్కడ బయలుదేరినప్పుడు ఎలా ఉన్నాడు మళ్ళీ ఆ స్థలానికి వచ్చేటప్పటికి ఎంతగా దీవించబడి వచ్చాడు అన్నది గుర్తించుకొని ప్రభువుకు వందనాలు చెల్లించి ప్రార్థన చేశాడు చెల్ 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 ఇంకా దీవించబడ్డాడు అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారములు ఉండను కనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత బా అబ్రహాం పక్కన పక్కనున్నవాడు ఎవరు ఆశీర్దించబడ్డాడు లోతు ఆశీర్దించబడు లోతును దేవుడు పిలవలేదు ఏంటంటే లోతును దేవుడు ఏర్పరచుకోవడం లేదు కానీ పిలువబడిన అబ్రహాముతో ఉన్నందుకు ఏర్పరచబడిన అబ్రహాముతో పాటు ప్రయాణం చేస్తున్నందుకు అబ్రహాము దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నందుకు అబ్రహాము యొక్క విశ్వాసములో పాలిభాగస్తుడిగా ఉన్నందుకు లోతు కూడా ఏమయ్యాడు ఆశీర్వించబడ్డాడు దేవుడు అంటే ధారాళంగా ఆశీర్వదించేవాడు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ ఆశీర్వదించడా ఆయన ఎందుకంటే ఆయన ఆశీర్వాదాలకు ఒక అంతం లేదు మన దగ్గర అయితే ఒక లిమిట్ ఉంటుంది దేవు మన లిమిట్ ఉంటుంది మన దగ్గర ఆస్తిపాస్తులకి కానీ ఆయన అనంతమైన ఆశీర్వాదాలు కలిగిన వాడు ఎన్నిచ్చిన ఎంత ఇచ్చిన ఎంతమందికి ఇచ్చిన దివాళ తీడు దేవుడు ఏంటండి ఆశీర్వాదాలన్నీ పాస్ట్రగారులకు ఇచ్చేస్తున్నారు మనకేముంటాయి అనుకుంటున్నారు కొంతమంది విశ్వాసులు ఆశీర్వాదాలన్నీ మూటలు కట్టుకొని మొత్తం బిచాన ఎత్తేస్తున్నారు కొంతమంది పాస్తగారులు ఏంటండి అబ్రహాము ఆశీర్వాదాలని కొరకు యేసు ప్రభు నమ్ము దేవుడిని నమ్ముకోలేదు ఆస్తి పాస్తుల కొరకు దేవుడిని నమ్ముకోలేదు నమ్మదగిన దేవుడు నన్ను ఆశీర్వదించి నన్ను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు దేవుడికి ఒక ప్రణాళిక ఉంది నా పట్ల అది నెరవేర్చాలని ఆశపడ్డాడు కానీ లోతు గారికి లోతు గారైపోయారు ఇప్పుడు లోతు గాడు ఇప్పుడు ఏమైపోయారంటే గారైపోయారు ఎందుకంటే ఎవరు అసలు లోతు ఎవరు ఆది కాండ అధ్యాయం ఇరవై ఏడవ వచనం తెరహు ఇది తెరహు అబ్రహామును నాహోరును హారానును కనెను హారాను లోతును కనెను ఎవరండి అబ్రహాము నాహోరు హారానులు తెరహు కుమారులు ఆ కుమారుల్లో అబ్రహాం ఒకడు నాహోర్ ఒకడు హారోన్ ఒకడు హారోను అబ్రహా తెరహులో చిన్న కుమారుడు ఆ చిన్న కుమారుడు పుట్టినోడు ఎవడు లోతు ఆ లోతు ఏమవుతాడు అబ్రహాం యొక్క తమ్ముడు కుమారుడు అంటే పెద్దోడా చిన్నవాడు అబ్రహాము కంటే చిన్నోడే కదా ఆడుకుంటున్నాడేమో నాన్న నాన్న నేను వస్తాను అబ్రహాం బయలుదేరుతుంటే శారా బయలుదేరుతుంటే నేను వస్తానని చెప్పి తాత తాత నేను వస్తానని చెప్పి ఆ తెరహుతో పాటు అబ్రహాము తన కుమారుడు హానోడు కుమారుడు లోతు తన కుమారుడు అబ్రహాము శారాయన తన కోడల్ని తీసుకొని కానాను వెళ్ళటకు కల్దీలు ఊరినకు వచ్చాడు అని ఉంది బైబిల్లో సో కూడా పడ్డాడు నేను వస్తా నేను వస్తా నేను వస్తానని నీ సంచలం వస్తానులే పెదనానా నేను కూడా నీకు హెల్ప్గా ఉంటాను నీ దగ్గర సహాయం చేస్తాను అని చెప్పి వెంటబడ్డాడు ఏంటండి ఫోన్లే కుర్రోడు సరదా పడుతున్నాడు రే నాయనా అని చెప్పి వెంట పెట్టుకొని వస్తే అబ్రహాం ఆశీర్వదించబడుతుంటే లోతు కూడా ఆశీర్వదించబడుతున్నాడు మీసాలు వచ్చేసాయి పెద్దయిపోయాడు ఏంటండి పెళ్ళి కూడా అయిపోయింది మధ్యలో అమ్మాయి ఎవరో దొరికింది బయలుదేరినప్పుడు పెళ్ళవల బయలుదేరినప్పుడు అవ్వలేదు మధ్యలో ఐగుప్తులోకి వెళ్ళాడు చూసారా ఆ ఐగుప్తులు ఉన్నప్పుడు అక్కడ చాలామంది దాసదేశీయులనిచ్చాడు ఒకవేళ వాళ్ళల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడేమో కాబట్టి ఇప్పుడు అబ్రహాము లోతు లోతు కూడా పెద్దోడు అయిపోయాడు లోతు కూడా బాగా మంచి పర్సనాలిటీ వచ్చేసింది లోతు కూడా ఆస్తులు పెరిగిపోయాయి వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు ఎక్కువైపోయాయి ఆ ఐగుప్తులు సంపాదించుకున్న పనివాళ్ళు పనికత్తలు ఎక్కువైపోయారు కాబట్టి కలిసి ఉండలేనంతగా వాళ్ళ ఆస్తి పెరిగిపోయిందటండి ఏంటండి మన ఇళ్ళల్లో కూడా కలిసి ఉండనంత ఉండలేనంతగా ఆస్తులు పెరిగిపోయి అన్నదమ్ములు విడిపోతూ ఉన్నారు గొడవలు పెట్టుకుంటా ఉన్నారు కోర్టులకు వెళ్తా ఉన్నారు ఆస్తుల కోసం గొడవలు పెట్టుకునే అన్నదమ్ముల్ని చూశారా మీరు ఎక్కడన్నా అభి చూడలేదండి ఆస్తుల కోసం ఒకళ్ళు ఒకళ్ళు చంపుకునే వాళ్ళని చూశానంటారేమో మీరు గొడవ పెట్టుకునే స్టేజ్ కూడా దాటిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు చంపేస్తున్నారు భర్తాటిక ఎంత భయం ఆస్తి ముఖ్యమా అన్న ముఖ్యమా ఆస్తిపాస్తులు ముఖ్యమా దేవుడు ముఖ్యమా కలిసి ఉంటే కలిదు సుఖం అని పూర్వకాలం చెప్పేవారు విడిపోతే కలదు సుఖం అని ఈ రోజుల్లో చెబుతున్నారు అత్తగారిని ప్రేమించు అత్త దీవెనికరంగా ఉండు తట్టి భర్తతో సహకరించు అని చెప్పడం మానేసి ఈ రోజుల్లో వేరు విడిపోవాలి చెట్టు కింద చెట్టు మలవదు చెట్టు కింద చెట్టు నీడ ఉంటుంది కదండి అందుకని మలవదు అంట కానీ చెట్టు కింద చెట్టుకి నీడ ఉంది ఉంది ఆ సంగతి మర్చిపోతారు అది మరిచి పెద్దదైనప్పుడు అదే నీడనిస్తుంది చాలామంది జీవితాల్లో ఈ రోజున ఐక్యత లేదు ప్రేమ లేదు ఆస్తి ఎక్కువైతే తగాదాలు ఎక్కువైపోతున్నాయి వేరుపాట్లు ఎక్కువైపోతున్నాయి ప్రేమ పోతుంది ఏంటండి గంజి తాగినప్పుడు కలిసి తినేవాళ్ళు మంచి భోజనాలు వచ్చినప్పుడు ఎవరు డైనింగ్ టేబుల్ వాడికే కావాలి ఒక భోజనం వల్ల మీద తినాం మాకిష్టమైన ఫుడ్ మేం తింటాం అని విడిపోతున్నారు అబ్రహాము లోతులు ఆస్తులు పెరిగినప్పుడు వాళ్ళ పనోళ్ళకి తగాదాలు వచ్చినాయి అంట ఏ మా అబ్రహాం గొప్పాయ్ ఏ పావాయ్ మా లోతు గొప్పాయ్ అని వాళ్ళు దబలాడుకుంటున్నారు వాళ్ళకి తెలియటంలా అబ్రహాం ఎవరో లోతు ఎవరో తెలియటంలా వాళ్ళు చూసిందంటే ఏంటంటే అబ్రహాముకి గొర్రెలు ఉన్నాయి లోతుకు గోర్రెలు ఉన్నాయి అబ్రహాము ఆశీర్దించబడ్డాడు లోతు ఆశ్రదించబడ్డాడు ఎలా ఆశీర్దించబడ్డాడు ఈ లోతు అన్నది కొత్తగా వచ్చిన ఐగుప్తులో ఐగుప్తులోంచి వచ్చిన కాపర్లకు తెలుసా తెలుసా అండి ఇక్కడ అబ్రహాము లోతులు ఆస్తులు ఎక్కువైపోయినందున ఆ పనులకు గొడవ వచ్చినందున విడిపోవలసి వస్తుంది కానీ లోతు పని వాళ్ళతో చెప్పుండొచ్చు రే అబ్రహాం పనులతో గొడవ పెట్టుకోకుండా రా ఆయన ఎవరనుకున్నావు ఆయనే విశ్వాసుడు పితరుడు ఇలా ఎన్న ఉన్నానంటే నేను దానికి కారణం ఎవరు కొంటున్నావు ఆయనతో పాటు ఆయన దేవుణ్ణి వెంబడించ వల్లే నేను ఆశీర్వదించబడ్డాను అని ఎప్పుడన్నా చెప్పినట్టుందా చెబితే ఆ పనువాళ్ళకి ఈ పనువాళ్ళ గొడవలు ఉంటాయా అండి ఉండవు చాలామంది ఇతరులకు మనం పొందిన మేలుల గురించి చెప్పటం లేదు చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు వారి తల్లిదండ్రులు గురించి చెప్పటం లేదు అర్థమైందా పాయింట్ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రుల గురించి చెప్పడం లేదు మా అమ్మ నాన్న ఎంత కష్టపడి నన్ను పెంచారో తెలిసారా నన్ను అట పెంచి పెద్ద చేసిన మీరు పుట్టారు మాకు పెళ్లి చేసిన మీరు పుట్టారా అని ఎప్పుడన్నా మీ పిల్లలకు చెప్పారా మాట్లాడరండి అదే మాటలు కాకపోయినా అలా అర్థం వచ్చే మాటలు చెప్పారా చెప్పుంటే మీ పిల్లలు మీ అమ్మ నాన్నను ముసలోడు ముసలమ్మ అంటారా మీ పితరుల యొక్క విషయాలను మీ పిల్ల పిల్లలకు మీరు నేర్పించండి యహో స్తోత్రార్హ కార్యాలను దేవుడు చేసిన మేలుల గురించి మీ పిల్ల పిల్ల తరములు వచ్చ తరములు వారు తెలుసుకున్నట్లుగా వారికి నేర్పించాలని దేవుని వాక్యం చెప్తోంది లోతు అట్టి అట్టి స్థితిలో ఉన్నట్టు కనబడటం లేదండి లోతు పిల్లలకి అబ్రహాం సారాల యొక్క విలువ తెలిసినట్టుగా కనబడటం లేదు లోతుకి లోతు భార్యకి దైవజనుడు ఈయన అబ్రహాముతో ఉంటున్న మొలాన ఉన్న ఆశీర్వాదాల గురించి మర్చిపోయారు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే మనం ఉండలేకపోతున్నాం వేరైపోదాము వేరైపోదాము అబ్రహాం అండి ఎప్పుడూ కూడా అబ్రహామే కాదు ఎవరైనా సరే ఈవెన్ యేసుప్రభు దేవుడు మనల్ని బలవంతంగా ఏది చెయ్యమనడండి ఒక నిజమైన మంచి విశ్వాసి బలవంతంగా ఎవరిని ఏది చేయమంట బుహం అన్నాడు సరే లోత వెళ్ళే వెళ్ళు చూడు అదిగో దేశమంతా మన ముందు ఉంది నువ్వే కోరుకో చిన్నోడు పోయినా నేను పెద్దవాడు నేను చెప్పినట్టు నేను కాదు నువ్వే కోరుకో ఏది కావాలో కోరుకో మిగిలిన నేను తీసుకుంటా అంటే లోతిట్ట కనులెత్తి చూశాడట చూస్తే ఏం కనపడిందో చూడండి లోతు తన కనులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచను యహోవ సుధుమ గుమ్మారాలను పట్టణంలోనూ నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయుహోవా తోట వలను ఐగుప్తు దేశము వలన నీళ్లు పారు దేశమై ఉండెను బా కనులెత్తి చూసుకున్నాడు చూసుకుంటే ఒక ప్రాంతం చూసినప్పుడు ఎంత బాగుందంటే చక్కటి నీటితో నిండిన పచ్చటి తోటలతో నిండిన ఐగుప్తు దేశములోని నీళ్లు పారే దేశముగా సస్యశ్యాబనమైన దేశంగా ఉన్న ఒక దేశాన్ని చూసుకున్నాడు అది సుధోమో పట్టణం సుధోమో పట్టణము శపించబడిన పట్టణం అది సుధోమోని గురించి ఇర్మియా భయంకరంగా ప్రవచించాడు సుధోమో గర్వంతో నిండిన స్థలం సొదోమో శరీరేచ్ఛలతో నిండిన స్థలం సొదోము బాగా దేవుడి చేత ఆశీర్వదించబడి దేవుణ్ణి మరిచిన విడిచిన స్థలం లోకరీతిగా అభివృద్ధి పొందిన స్థలమే కానీ దైవ భయము లేనటువంటి స్థలం ఏది కోరుకుంటున్నాడు లోతు ఆ స్థలాన్ని కోరుకుంటున్నాడు ఆ రోజు పచ్చటి స్థలాలు కానీ ఈ రోజు పట్టణాలు కోరుకుంటారు మనుషులు ఎక్కడికి ఎక్కడ కోరుకుంటారండి పట్టణాలు కావాలి నేను స్వేచ్ఛగా వెళ్ళిపోవాలి ఆ స్థలం నాకు కావాలన్నాడు సరే నీ ఇష్టం నాయన వెళ్ళు అనగానే మూటలు గట్టుకొని లోతు తన భార్య ఇద్దరు కుమార్తెలు తన ఆస్తి తీసుకొని ఆ లోతు ఆ యొక్క సుధమోకు వెళ్ళిపోయారు కానీ అబ్రహాం ఏం చేశాడో చూడండి పద్నాలుగో వచ్చిన అండి లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కండులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పాడబరతట్టు చూడము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమనుకును సదాకాలము ఆహా ఏమంటున్నాడు కన్నులెత్తి చూసుకొని తనే సెలెక్ట్ చేసుకున్నాడండి కానీ అబ్రహాము దేవుని చిత్తం కొరకు తలవంచి ప్రార్థన చేస్తున్నాడు మన కళ్ళును కన్నులు చూచి కోరుకున్నదంతా ఉత్తమమైనది కాదండి మన కింపుగా ఉన్నది మనం చేయటం సరైన పద్ధతి కాదు మన హృదయానికి ఇష్టమైన కార్యాలు మనం చేయటం కాదు దేవా నీ చిత్తమేంటి లోతు వెళ్ళిపోయాడు నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు ఎటల్లమంటావు నాకే దేశం ఇస్తావు నన్నేరా నీవు ఆశ్రతిస్తావు అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు నీ కన్నులెత్తి చూడు అబ్బా దేవుడు చెప్పే వరకు అబ్రహాము కన్నులెత్తి చూడలేదు ఉత్తరం చూడు దక్షిణం చూడు నీ చుట్టూ ఉన్న దేశానంతటినీ నేను నీకు నేను ఇస్తున్నాను నువ్వు తీసుకోవటం కాదు నువ్వు సెలెక్ట్ చేసుకోవటం కాదు నేను ఇచ్చిన దాన్ని తీసుకో దేవుడిచ్చింది ఉత్తమమా మనం కోరుకున్నది ఉత్తమమా మన తలంపులు గొప్పవా ఆయన తలంపులు గొప్పవా మన మార్గాలు గొప్పవా ఆయన మార్గాలు గొప్పవా మీ తలంపులు నా తలంపులు వంటివి కావు మీ మార్గాలు నా మార్గాలు వంటివి కావు భూమికి ఆకాశం ఎంతెత్తుందో మీ పట్ల నా తలంపులు అంత ఉన్నతమైనవిగా ఉన్నవన్న ప్రభు మాట ఆయనను విశ్వసించిన వారు నమ్మ నమ్ముతున్నారు ఆయనను విశ్వసించిన అబ్రహాము నమ్మాడు లోతు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయాడు లోతు ఆ యొక్క సుధమ కుమారులకు వెళ్ళిపోయాడు వెళ్ళటం కూడా తప్పు కాదండి విడిపోవటం కూడా తప్పు కాదు ఏంటండి వేరు వేరుగా ఉండటం కూడా తప్పు కాదు కానీ ఏముండాలి వీరిద్దరి మధ్య ఉండాలి మళ్ళీ ఎప్పుడైనా లోతు అబ్రహాం ఇంటికి వచ్చినట్టు కానీ అబ్రహామును మా ఇంటికి రమ్మని పిలిచినట్టు కానీ బైబిల్ ఎక్కడ ఉందా ఇంకా కనెక్షన్ ఏమైపోయింది తెగిపోయింది ఇక నువ్వెవరువో నేనెవరినో నాకు నీ అవసరత లేదో ఆ మనసు ఎవరికైనా వచ్చిందంటే ఒక నాశనం అయిపోతాడండి నువ్వు నీకు నేను కావాలి నాకు నువ్వు కావాలన్నదే లోకంలో దేవుడు ఏర్పరిచిన జీవితం ఒకరికొరకొకరు బ్రతకటం వల్లనే మనం దీవించబడతాం ఆశ్రదించబడతాం క్షేమంగా ఉండగలుగుతాం ఎవడికి వాడైపోతే క్షేమం లేదు నువ్వు ఏడ్చినప్పుడు నిన్ను ఆదార్ ఓదార్చేవాడెవడు నువ్వు దారి తప్పినప్పుడు నేను తప్పినప్పుడు నిన్ను హెచ్చరించేవాడేవాడు నువ్వు పడిపోయినప్పుడు నిన్ను లేవనెత్తేవాడేవాడు నువ్వు కృంగిపోయినప్పుడు నిన్ను ఆదరించేవాడేవాడు నువ్వు తప్పు చేస్తున్నప్పుడు నిన్ను గద్దించేవాడేవాడు గద్దించేవాళ్ళు లేకపోతే లేపేవాళ్ళు లేకపోతే హెచ్చరించేవాళ్ళు లేకపోతే ఆదరించేవాళ్ళు లేకపోతే కృగిపోతాం పూర్వకాలంలో కామన్ ఫ్యామిలీస్ ఉండేయండి పెద్ద లోగిలు ఉండేది తండ్రి వాళ్ళ పిల్లలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లల పిల్లలు అందరూ కలిసి ఎక్కడుండేవారు ఒకే ఇంట్లో ఉండేవారు కాబట్టి ఒకవేళ ఒక ఒక తండ్రి ఒక కుమారుడు ఊరికెళ్తే ఆ కుమారుడు బిడ్డల్ని తల్లిదండ్రులు చూసుకునేవాళ్ళు లేకపోతే ఇతర చూసుకునే చూసుకునేవాళ్ళు ఒకరితో ఒకరు కలిసి చూసుకొని ఒకరికొకరు సహాయం చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఎలా కాదు కదా ఒక ఇంటికి వెళ్ళిపోయి వేరైపోతావు ఒక్కతే ఆయన డ్యూటీకి వెళ్ళిపోతాడు ఈ కొత్తగా పెళ్లి చేసుకుని అమ్మాయి ఒక్కతే కూర్చొని ఉంటుంది గదిలో గుప్పు 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 గు అటు ఏంటండి డి డిప్రెషన్కు చోటు అవుతున్నారని వారి సమస్యలు పంచుకోవడానికి వారి మనస్సును పంచుకోవడానికి మనుషులు లేనప్పుడు మనుషుడు కృంగిపోతున్నాడు సాతాను అట్టి వారిని తన కైవసం చేసుకుంటున్నాడు లేజీ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ సోమరి వాణి బుర్ర సాతాన్ యొక్క కర్మాగారం అన్నారు ఈ రోజున లోతు విపరీతమైన స్థితికి దిగజారిపోయాడు లోతు భార్య దేవుని ఆశీర్వాదాలు మర్చిపోయి లోకంతో కలిసిపోయింది లోకంతో కలిసిపోయి వారి కుమార్తెలిద్దరిని కూడా లోకంలో పెంచేసింది కాబట్టి ఆ కుటుంబము నాశనమైపోయిందండి ఆ కుటుంబం నాశనమైపోయింది ఒక మాటలు చెప్పాలంటే ఆ సుధము గుమరాలు ఆ కుమార్తెలు పాడైపోయారు రండి ఈ యొక్క పట్టణం నాశనం అయిపోతుంది లేచి బయటికి రండి అని పిలుస్తుంటే వాళ్ళు తడవ చేశారట వాళ్ళు బయటికి రావట్లేదట లోతు 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 భార్య లోతు కుమార్తెలు కదలటం లేదు వదిలే ఇంట్లో కొత్త ఇల్లు కొనుక్కున్నాం మంచి వస్తువులన్నీ ఉన్నాయి చీరలన్నీ ఉన్నాయి ఎన్నో ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అన్నీ ఏమైపోతాయి అని లోకాన్ని ప్రేమించి అక్కడుంటే దేవదూతలు వారి చేతులు పట్టుకొని బలవంతంగా బయటికి లాక్కి వచ్చింది లాక్కొచ్చి వెనక్కి తిరిగి చూడొద్దు అని ఒక మాట చెబితే లోతు భార్య ఏంటండి దరిద్ర దరిద అగ్ని గంధకం ఆకాశం నుంచి పడవగానే వెనక్కి తిరిగి చూసి ఏమైపోయింది ఉక్కు కాదు ఉప్పు ఉక్కైతే అమ్ముకోవచ్చు కనీసం ఉప్పు ఈ మతాబులు కాకరపోతులుగా కాలుస్తా కదా మనకి దీపావళికి అదంటే బాస్వరం అది ఏంటది బూడిద లాంటిది అన్నమాట అలా ఉప్పు సవం అయిపోయింది కుటుంబం కూలిపోయింది కుమార్తెలు వివిచారులు అయిపోయారు తండ్రిని మోసగించి తండ్రితో తప్పైన సంతానం తెచ్చుకున్నారు ఎంత విచారకరమైన విషయం జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును జాగ్రత్త మిమ్మల్ని గద్దించేవారు మీకు బుద్ధి చెప్పేవారు మిమ్మల్ని అదుపులో పెట్టేవారు ఉండడం మీకు తలకైపోవడం అనుకోవద్దు మీరు మిమ్మల్ని పైకి పోకుండా ముందుకు రాకుండా ఆపుతారనుకోవద్దు వారే మీకు ఆశీర్వాదం వారే మీకు దీవెన దయచేసి అవలపంచండి ప్రార్థన చేసుకుందాం ఒకసారి లే లేచిబడి ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి నిన్ను గద్దించేవారు నిన్ను ప్రేమించే వారిని గుర్తించు నీకొచ్చిన ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు నీవున్న స్థితి నీవు సంపాదించుకునేవి కావు నీ తల్లిదండ్రుల ద్వారా దేవుణ్ణి నీకు ఇచ్చాడు నీ తల్లిదండ్రులు దేవుణ్ణి ప్రేమించే వారు వారైతే నీవెంతో ధనుడవు ధనుయురాలవు వృద్ధాప్యంలో నీ తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టొద్దు పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఒక్కసారి నీ బిడల్లు చూడన ఆయన ఒక్కసారి మమ్మల్ని చూడున ఆయన ఒకప్పుడు లేమిలో ఉన్న మమ్మల్ని ఈరోజు సమృద్ధిలోనికి నడిపించావు ఒకప్పుడు లోకంలో ఉన్న మమ్మల్ని ఈరోజు నీ రాజ్య వారసులుగా చేసుకున్నావు ఒకప్పుడు పాపంలో పడి ఉన్న మమ్మల్ని ఇవాళ పరిశుద్ధులు కానీ రక్తం ద్వారా తీర్చిదిద్దావయ్యా లోతువలే కన్నులెత్తి ఎత్తి చూచి మాకిష్టమైన ప్రాంతాలు కోరుకునేవారిగా మాకిష్టమైన వస్తువులు కొనుక్కునేవారిగా మాకిష్టమైన పాపాలు చేయవారిగా మా కన్నులు ఆయన చెడగొట్టుకో చెడగట్టుకోకుండా సహాయం ఇచ్చేయము వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు నాయన భార్య భర్తలకు మనసు దయచ్చే భర్తతో ఏకీభవించే స్త్రీలను లేపు ఆయన భార్యతో కలిసి ప్రార్థించే పురుషులను లేపు ఆయన బిడలలో దేవుని కృపలో పెంచుకునే కుటుంబాలను దయచేయము తండ్రి నీ ఆశీర్వాదాలు మా మీద కుమరించము ఏసో క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదర్ణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికి నిపుణును సదాకాలమును తోడై గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్